हेलो व्यूवर्स, वेलकम टू सुनी होम रेसिपीज। हेलो व्यूवर्स, బాగున్నారా? ఈ రోజు మనము స్నాక్ ఐటమ్ స్నాక్ రెసిపీ చేద్దామండి। శనగలు చిక్ పీస్ తో మనము చాట్ మసాలా ఎలా చేయాలో చూద్దాము। మనకి బండి మీద చాట్ మసాలా అమ్ముతారు కదా, చాలా అందరికీ ఇష్టమైన స్నాక్ కదండి। సో పొటాటో అదే విధంగా శనగలు వేసుకుని బండి మీద మనము తిన్నట్టే ఉంటుంది। సో రెడీ చేసుకుందాము, ఎలా చేయాలో చూద్దాము। ముందుగా నేను శనగలు ఒక కప్పు ఒక 1 అవర్ నానబెట్టుకొని కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను। 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకొని ఈ విధంగా నేను చేసుకున్నాను। ఈ విధంగా వస్తాయి। సో మనము ప్రిపేర్ చేసుకునేటప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవచ్చు। ఈ విధంగా మనకి ఉడికితే సరిపోతుంది। అదే విధంగా ఒక పొటాటో బాయిల్ చేసి పెట్టుకోవాలి। నేను ఒక పొటాటో తీసుకున్నాను, ఆల్్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను। సో ఒక కప్పు శనగలు చిక్ పీస్ కి ఒక కప్పు ఒక పొటాటో తీసుకోవాలి। సో ఇది మ్యాష్ చేస్తే ఒక కప్పు వస్తుంది। ముందుగా పాన్ పెట్టుకోవాలి, పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము। టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఇక్కడ నేను కొద్దిగా తాలింపు వేయడానికి క్యూమిన్స్ యూస్ చేస్తున్నాను, ఇది ఆప్షనల్, వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు। ఇందులోకి మనము శనగలు వేసేస్తున్నాము। కొద్దిసేపు శనగల్ని మనము ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము, వాటర్ వేసి ఉడికించుకున్నాము। కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాము, సో దట్ మనకి కొద్దిగా మ్యాష్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది। మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందాము। ఓకే అండి, శనగలు కొద్దిగా బాయిల్ అయ్యాయి। ఇప్పుడు మనము పొటాటో యాడ్ చేసుకున్నాము, నేను మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటో యాడ్ చేస్తున్నాను। సో ఇదంతా కొద్దిగా మనము మ్యాషర్తో ఈ విధంగా మ్యాష్ చేసుకున్నాము। శనగలు కొద్దిగా మ్యాష్ అవుతే చాలా బాగుంటుంది। ఓకే అండి, చూసారు కదా ఈ విధంగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము స్పైసెస్ యాడ్ చేసుకున్నాము। ముందుగా కొద్దిగా పసుపు వేసుకోవాలి, అదేవిధంగా మిర్చి పౌడర్ కొద్దిగా ఒక 1/2 స్పూన్ మిర్చి పౌడర్, అదేవిధంగా క్యూమ్
క్యూమిన్ పౌడర్ 1/4 స్పూన్ కొద్దిగా ధనియాల పౌడర్ 1/4 స్పూన్ ఇక్కడ నేను లెమన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ కావాలంటే కొద్దిగా వేసుకోండి లేదంటే పర్వాలేదు అదే విధంగా కొద్దిగా ఆల్ పర్పస్ సీజనింగ్ వేస్తున్నాను మనకి చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు లేదు అంటే ఆల్ పర్పస్ సీజనింగ్ కూడా చాలా బాగుంటుంది అదే విధంగా salt యాడ్ చేసుకున్నాము తగినంత salt వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాము ఒక 1/4 టీస్పూన్ వేసుకోవాలి అదే విధంగా కొద్దిగా హింగ్ వేస్తున్నాను సో ఇదంతా మనం మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము సో ఇప్పుడు నేను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఇందులోకి వేసిన మసాలా అంతా ఒక 5 టు 10 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి సో దట్ బాగా మనకి ఉడికి మసాలాలంతా బాగా మనకి చాట్ లోకి బాగా పడతాయి ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఓకే అండి చూసారు కదా ఈ విధంగా మనకి కుక్ చేసుకోవాలి బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇందులోకి నేను కొద్దిగా కార్న్స్ యాడ్ చేస్తున్నాను కార్న్స్ ఉడికించుకున్న కార్న్స్ ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదు అనంటే స్కిప్ చేయొచ్చు ఒక 2 స్పూన్స్ వేసాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అదే విధంగా కొద్దిగా టామరిన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను ఒక 3 స్పూన్స్ టామరిన్ జ్యూస్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని 1 మినిట్ పెట్టుకొని దించేసుకున్నాము తర్వాత బౌల్ లో వేసుకొని మిగతా ఇంగ్రీడియెంట్స్ అంతా యాడ్ చేసుకున్నాము అంతే అండి రెడీ మనకి చూసారు కదా ఈ విధంగా మనకి చిక్ పీస్ పొటాటో తో ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక బౌల్ లో సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా మనం చేసుకోవాలి ఇందులోకి మనము ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకున్నాము ముందుగా కొద్దిగా టొమాటోలు వేస్తున్నాను మనకి ఇంగ్రీడియెంట్స్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు టొమాటోస్ యాడ్ చేసుకోవచ్చు అదే విధంగా కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా కార్న్స్ చల్లుతున్నాను కార్న్స్ కూడా కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే పర్వాలేదు అదేవిధంగా ఇక్కడ నేను
సేవ్ వేస్తున్నాను. సేవ్ ఇక్కడ చాట్లోకి. చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్గా ఉంటుంది. స్వీట్ టామరిన్ జ్యూస్ కూడా చేసుకోవచ్చండి. స్వీట్ కొద్దిగా షుగర్ వేసుకుంటే టామరిన్ జ్యూస్లో చాట్లోకి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది టేస్ట్. చూసారు కదా, మనకి చాట్ మసాలా రెడీ. చన్నా చాట్ మసాలా మనకి బయట బండి మీద స్ట్రీట్ స్టైల్ చాట్ మసాలా రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, సూపర్ యమ్మీ టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే మనము ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సునీ హోమ్ రెసిపీస్ ఫర్ మోర్ అప్డేటెడ్ వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది లైక్ బటన్. Share the videos, leave a comment below. Thanks for watching.